తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిసారి కూడా ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్ళు పోడు భూములు గుర్తొస్తాయి. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామంటారు. అసలు సమస్య కారణము పాలకులన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పాలకులు మీరే, సమస్యను సృష్టించేది మీరే, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మీరే, పరిష్కరించే అవకాశం మీ చేతిలో ఉంది. అయినప్పటికీ కూడా సమస్యను సమస్యగా ఉండడానికి ప్రధాన కారకులు మీరే. దాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించకుండా ఈ సమస్యను బూర్చి వచ్చిపట్టి ప్రతి ఎన్నికల్లో ఎన్నికల సందర్భంలో హామీలు ఇస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ సమస్యను ఎందుకు పరిష్కరిస్తలో ఇలా సమాజాన్ని చెప్పి లంబాడి సమాజానికి గిరిజన సమాజానికి చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఇలా కష్టపడి సాగు చేసుకుంటే పంట చేతికి వచ్చే సమయంలో ఫారెస్ట్ అధికారులను పంపించి పంట పూర్తిగా నాశనం చేసి ఈ ఫారెస్ట్ భూములను ఇంకో సాగు చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి మళ్ళీ మీరే ఆందోళన చేస్తారు. దీన్ని పూర్తి పేదరిక పేద సమాజం అంతా కూడా పేద వర్గాలన్నీ కూడా గుర్తిస్తున్నాయి. గుర్తిస్తలేరని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నది. కానీ పోడు భూముల విషయంలో ప్రతిసారి పట్టాలు ఇస్తాను ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు? ఎందుకు హామీలు నెరవేర్చలేదు? ఇలా పట్టణాల్లో నగర ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు వెళ్ళేసే స్థలాన్ని ఉన్న ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాప చాలామంది భూ కబ్జాలు కబ్జా చేసుకుంటున్నారు కోట్లాది వ్యవసాయాలు. ఇలా పేద ప్రజలు అడవిని నమ్ముకొని రారు రప్పలు దేనికి పనికిరానటువంటి భూమిని సాగు చేసుకునే ప్రయత్నం చేస్తుంటే మీ కను ధనం ఎందుకు పడుతుంది? లంబాడలు ఏం తప్పు చేసిరు వాళ్ళ? ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మొదటి నుంచి కూడా జాటవద్దు టాను నాయక్ లాంటి వీరుల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది సాయుధ పోరాటానికి నాంది పలికినటువంటి ఆ వీరులను స్ఫూర్తి తెలుసుకునే భారతీయ జనతా పార్టీ ఇలా ఎస్టీ సమాజానికి అనుకూలంగా ఈ మధ్యకాలంలో గతంలో అనేక పోరాటాలు చేసింది. నిన్నగాక మన గుర్రంపోడు తండాలో ఇలా ఇదే లంబాడి పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే 38 రోజుల పాటు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తల నాయకులు 38 రోజుల పాటు జైల్లో ఉన్నారు. నిన్నగాక మొన్న బయటకు వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి హత్యాయత్న కేసులు పెట్టి వల్ల వాళ్ళు జైలుకు పంపే ప్రయత్నం చేసేది. పోడు భూముల కోసం మేము ఉద్యమం చేస్తున్నాం ఇవాళ. అందుకే పేద ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. కానీ దేనికి వెడగడిగాక జంకక డొంకక ఇలాంటి పోరాట వీరులు దేనికోసం పనిచేశారో, దేనికోసం పోరాటం చేశారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ పేద వర్గాలకు బంధ విముక్తి కలిగేవారు కూడా ఇలా పోడు భూముల సమస్య పరిష్కరించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనుకడు వేసే ప్రసక్తి లేదు. మేము వాళ్ళని స్ఫూర్తి తీసుకుంటున్నాం. కేవలం ఇవాళ వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా పుష్పార్చన చేసి చెదురుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. వాళ్ళు దేనికోసం పోరాటం చేశారో ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా సమస్య పరిష్కారం అయితే వరకు కూడా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో మా హుసేన్ నాగ్ రాష్ట్ర అధ్యక్షుడు హుసేన్ నాగ్ గారి నేతృత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా ముందు పోతాం. పోడు భూముల సమస్యను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిందే. పరిష్కరించేంత వరకు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది, చేసి తీర్చన్న విషయాన్ని స్పష్టం చేస్తూ అలాంటి వీరులను ఈరోజు స్మరించుకుంటూ వారి కుటుంబం చేసిన త్యాగం ఆ పోరాట వీరి యొక్క త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారిని స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాన్ని ఇప్పుడు వృధావనీయం. దేనికోసం త్యాగం చేశారో, ఏ పేద వర్గాల కోసం ప్రాణ త్యాగం చేశారో, గడిల పాలనకు వ్యతిరేకంగా రజాకారుల పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ఠాను నాయక్ గారు ఏ విధంగా పోరాటం చేశారో దాన్ని స్ఫూర్తి తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిల పాలనకు వ్యతిరేకంగా రజాకారులను మైమరిపించే విధంగా సాగిస్తున్నటువంటి పేద ప్రజలకు వ్యతిరేకంగా పాలిస్తున్న పాలనకు వ్యతిరేకంగా తప్పకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తాం.